అసలు పార్లమెంట్ అనేది ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రజా ప్రతినిధులు కూర్చున్న ఒక వేదిక కానీ ఇక్కడ ప్రజా సమస్యలను మరచిపోయి పార్టీ ప్రచార ప్రచారం చేసుకోవడానికి ఒక వేదికలుగా మార్చుకుంటున్నారు రాజకీయ నాయకులు ఇక రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు అసదుద్దీన్ మాట్లాడిన వ్యాఖ్యలు దేశం మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది చాలా క్లియర్గా బయట వేశాయి ఒకరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇంకొకరు హిందుత్వంలోనే వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చారు అలాగే ఈ దేశానికి సంబంధించి ఎన్నో అత్యుత్తమ స్కీములకు సంబంధించి అబద్ధాల మూటలను ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు శివయ్య సాక్షిగా లోక్సభలో పార్లమెంట్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తే అసలు వాస్తవాలను మేము గుర్తించాము నువ్వెందుకయ్యా ఇప్పుడు మా శివుణ్ణి పట్టుకున్నావు ఇది గతంలో నీకేమైంది అంటూ ప్రశ్నించడం జనాలు మొదలుపెట్టారు అయితే రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధాని మోదీ అంతే గాటుగా సమాధానాలు చెప్పారు హిందువులను హింసాత్మకవాదులుగా పోల్చుతూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పుకొట్టారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజలు చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారని చెప్పారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి సుదీర్ఘంగానే మాట్లాడారు ఈ నేపథ్యంలో రాహుల్కి కౌంటర్ అటాక్ చాలా బాగా ఇచ్చారు అసలు నిజంగా కూడా ప్రధాని మోదీ మాట్లాడుతూ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది ఈ మధ్య కాలంలో హిందువులను హిందూ దేవతలను తిట్టడం ఒక ఫ్యాషన్గా తయారైపోయింది ఎవరికి పాపులారిటీ కావాలన్నా హిందూ దేవుళ్ళను హిందువులను తీసుకొచ్చుకొని మాట్లాడతాడు మరి ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న కాలంలో ఎలా అనేది ఒక ఆలోచన చేయాలి హిందువులది హింసాత్మక వైఖరి అంటారా ఇదే సంస్కారం అని రాహుల్ శిబిరం వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల పరంపర దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని హిందువులను కించపరచడం ఫ్యాషన్ గా మారిపోయిందని మండిపడ్డారు హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకో ప్రయత్నిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు వీటిని సహించేది లేదని హిందువులు ఆరాధించే శక్తికి కూడా కించపరచాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పారు హిందువులు సహజ జీవులు అని దీనివల్లే భారత్ ప్రజాస్వామ్యం వైవిధ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు పార్లమెంటులో శివుడి పోస్టర్ని రాహుల్ ప్రదర్శించడంపై మాట్లాడుతూ శివుడి రూపం పూజించడానికి కానీ ప్రదర్శించడానికి కాదని ప్రధాని మోదీ అన్నారు ఎగ్జాక్ట్లీ చాలా మంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని చెప్తారు నాకెందుకో ఇక నుంచి రాహుల్ అని చెప్పడమే కరెక్ట్ అనిపిస్తోంది ఇంకా ఎంతకాలం వీళ్ళు గాంధీ పరంపరను ముందుకు తీసుకువెళ్తూ తమను తాము గాంధీ వారసులుగా చెప్పుకుంటారు అనేది అర్థం కావట్లేదు అందుకని నిజం శివతత్వం మనసులో ఉండాలి ప్రదర్శించినంత మాత్రాన కనిపించేది కాదు హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాము అని మనం చేసే పనులు చెప్పాలి మనం ఫోటోలు పట్టుకొని నిదుట బొట్టు పెట్టుకొని తిరిగినంత మాత్రాన కాదు ఈ విషయాన్ని ఎలా రాహుల్ మర్చిపోయాడో అర్థం కావట్లేదు ఇక హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని కూడా ప్రధాని కోరారు కాంగ్రెస్ పట్ల హిందువులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కాంగ్రెస్ మిత్రపక్షాలు హిందూ మతాన్ని మలేరియా వ్యాధితో పోలిస్తే చప్పట్లు కొడతారని పరోక్షంగా డిఎంకేని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అని రిజర్వేషన్లు అగ్నివీరు ఎంఎస్పి అంశాలపై అవాస్తవాలు చెప్పారన్నారు అగ్నివీర్ అబద్ధాలు అబద్దాలు ప్రచారం చేసి మన సైనికుల ైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు దళితులు వెనుకబడిన వారిని నెహ్రూ అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని దళితుడనే వివక్షతతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లు ఆయనే చెప్పారని ప్రధాని మోదీ ఆనాటి విషయాన్ని సభలో పంచుకున్నారు కాంగ్రెస్ ది అభయ హస్తం కాదని అరాచక హస్తం అని చెప్పారు జగ్జీవన్ రామ్ చరణ్ సింగ్ సీతారాం కేసరిని కాంగ్రెస్ విస్మరించింది అని చెప్పారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా రాహుల్ గుర్తు పెట్టుకోవాల్సింది వీళ్ళకు వందకు తొంభై తొమ్మిది మార్కులు రాలేదబ్బా ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది వచ్చినాయి అంటే ఫెయిల్ మార్క్లే కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు ఆవేశాన్ని తన పవర్ఫుల్ స్పీచ్తోనే తిప్పికొట్టారు ప్రధాని మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్కి ఈ దేశ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవాలనే ఆదేశం ఇచ్చారని మీరు అక్కడే కూర్చొని అరవండి అంటూ ఎద్దేవా చేశారు అంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఏంటి అనేది గుర్తు చేశారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వందకు తొంభై తొమ్మిది రాలేదు ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది వచ్చాయనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలి అంటూ అంటించారు మూడో సార్లు వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వంద సీట్లు కూడా రాలేదని ఇలా జరగడం దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారి అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ కి ఇదో మూడో అత్యంత చెత్త ప్రదర్శన అంటూ తన మార్క్ పంచలతో విపక్షాన్ని డిఫెన్స్ లో పడేశారు ఈ సందర్భంగా ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందని మోదీ గుర్తు చేశారు చిల్లర రాజకీయాలు ఈ దేశంలో నడవవు అన్నారు కేరళలో బీజేపీ ఈసారి ఖాతా తెరిచిందని తమిళనాడులో చాలా చోట్ల బీజేపీ తన ప్రభావాన్ని చాటుకుందని వివరించారు కర్ణాటక యూపీ రాజస్థాన్ లో బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరిగిందని గుర్తు చేశారు వచ్చే రోజుల్లో మూడు రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయని మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే ధీమాను కూడా వ్యక్తం చేశారు ఇక ముందు ఈ దేశం ఏం చేయలేదనే భావన ప్రజల్లో నెలకొని ఉండేదని కానీ ఇప్పుడు దాన్ని మార్చేశామని చెప్పారు ఈ దేశం తలుచుకుంటే విశ్వసిస్తున్నారని ఇప్పుడు భారత్ ఐదు ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదుగుతోంది అని మొబైల్ ఫోన్లలో అతిపెద్ద తయారీదారిగా ఎదిగింది అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు తమ హయాంలో ఉగ్రవాదుల్ని అణిచివేశామని ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ ఇవన్నీ చేశామనే విషయాన్ని కూడా గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆరాధించేవారు ఓటు బ్యాంక్ రాజకీయాలను ఆయుధంగా మార్చుకున్నారని వారంతా కలిసి ఆ ప్రజల హక్కుల్ని అంచివేశారన్నారు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని తలపై పెట్టుకొని డాన్స్ చేసేవారు జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదని దుయ్యపట్టారు ఇక దేశాన్ని జూన్ నాలుగున తగలబెట్టాలనుకున్నారు అనే విషయాన్ని కూడా కర్రాఖండిగా చెప్పేశారు మనందరికీ తెలుసు కదా అనుకున్నట్టే ఫలితాలు వచ్చాయి అవి రాకపోయేసరికి ఏం జరిగాయి అనేది జూన్ నాలుగున ఈ దేశాన్ని తగలబెట్టడాన్ని కాంగ్రెస్ ఇతర విపక్షాలు ప్రకటించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో చెప్పారు కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తుందని అలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చిందని మోడీ గుర్తు చేశారు ఇక ఆయన దోస్తానాన్ని అంతకు ముందే పదవి నుంచి తీసేస్తున్నట్టు తీసేసి మళ్ళీ వెంటనే ఆ పదవి ఇవ్వడంతోనే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయం కూడా తెలిసింది ఇక ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కథనాలు సృష్టిస్తోందని మనకు క్లియర్గా కనిపించింది భారత్ న్యాయ జోడో యాత్ర సమయంలో ఒక జర్నలిస్టుని కులం ఏంటి అని అడిగి అక్కడ ప్రజలతో కొట్టించే ప్రయత్నం చేశారు అరాచకాన్ని వ్యాప్తి చేసి భాషా ప్రతిపాదికన ఉత్తరాది దక్షిణాదిన విభజించాలని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు ట్రాంప్ శాంపిట్రుడో మర్చిపోయిన ఆయన పేరు ఇవే కదా ఆయన చేయాలనుకుంది అంతేకాదు టీఎంసీ వీళ్ళకు టీఎంసీ కాదు డిఎంకే వీళ్ళకు పొత్తు పార్టీయే కదా ప్రజలను విభజించి పాలించాలి అనుకునేది కదా కదవల్లే ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులు బద్దలు కొట్టిందని కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలకు కూడా ఈ ఎన్నికలు ఓ పాఠం నేర్పాయని అన్నారు తమ ఓటమిపై అంతర్మదనం చేసుకోవాలని కాంగ్రెస్ మిత్రపక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందని పదమూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం ఇరవై ఆరు శాతమే అని మా మోడీ గుర్తు చేశారు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మారిందని ప్రతి ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరన్నజీవి అని ఎద్దేవా చేశారు ఇక రాహుల్ గాంధీని పూర్తిగా టార్గెట్ చేస్తూ ఆయన సభలో కన్ను కొడతారు కౌగులించుకుంటారు అది చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఆయనకు పరిపక్వత లేదని అన్నారు సానుభూతి పొందేందుకు ఇలా కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని వేల కోట్ల అవినీతి కేసులో రాహుల్ గాంధీ ప్రస్తుతం బెయిల్పై పై ఉన్నారని ఇంకా ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు స్వతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ లాంటి వ్యక్తిని అవమానించినందుకు ఆయనపై మరో కేసు కూడా ఉందన్నారు రాహుల్తో ఏమీ కాదని నేడు ఈ దేశానికి తెలుసు అంటూ ప్రధాని మోదీ పూర్తిగా వివరించారు అంతేకాదు ఈయనకు సంబంధించి ఎంఎస్పి విషయంలో దరిదాపు పద్నాలుగు రకాల పంటలకి ఈరోజు బీజేపీ ఎంఎస్పీ ఇస్తుంటే దాని విషయంలో అబద్ధం చెప్పింది ఇంకొకటి స్పీకర్ ప్రధాని మోదీని చూడగానే వంగి దండం పెట్టినావు నన్ను చూస్తే నికాసుగా దండం పెట్టినాం అంటే చంప మీద నుంచి కొట్టినట్టు చెప్పండి స్పీకర్ సంస్ సమాధానం నా సంస్కారం అది నా పెద్దవాళ్ళు నాకు నేర్పించారు మనకంటే వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకు వంగి నమస్కారం చేయాలని ఇంకా మన వయసుతోటి వాళ్ళకు ఇలా నార్మల్గా కూడా చేయొచ్చని ఆ మాత్రం సంస్కారం కూడా లేని నీకు ఇది అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను అనే విషయాన్ని